టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు మోస్ట్ అవైటెడ్ ఎలక్ట్రిక్ కార్ కర్యూవీని మార్కెట్ లోకి అయితే లాంచ్ చేశారు. ఒకసారి చార్జ్ పెడితే 585 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే టాటా కంపెనీ నుంచి వస్తున్న మోస్ట్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ కార్ ఇదే అండి. అయితే ఎలక్ట్రిక్ కార్ ఫీచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైస్ డీటెయిల్స్ ఏంటో ఈ రోజు మన ఈవీ కొరాడ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కొరాడ్. మొదటిగా టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఈ కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉంది, ఇది 4 సీట్లు కలిగిన ఒక ఎస్యూవీ ఎలక్ట్రిక్ కార్ అండి. ఈ ఎలక్ట్రిక్ కార్ టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన అట్లాస్ ప్లాట్ఫామ్ అయితే వర్క్ చేస్తుంది. అలానే కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్ లో 2 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 44 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్, అలానే 55 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్. 44 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే ఒకసారి చార్జ్ పెడితే 502 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 55 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే 585 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కార్ లో వాడే బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్టయితే లిథియం బ్యాటరీ ప్యాక్స్ అయితే యూస్ చేస్తున్నారు. అందులో కూడా ప్రిజమాటిక్ సెల్స్ అయితే యూస్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు యావరేజ్ గా ఎలక్ట్రిక్ కార్ యొక్క రియల్ రేంజ్ ని కూడా రివీల్ చేశారు. 45 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఎలక్ట్రిక్ కార్ యొక్క రియల్ రేంజ్ వచ్చి 330 నుండి 350 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అలానే 55 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కార్ వచ్చి 400 నుండి 425 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేశారు. అలానే ఎలక్ట్రిక్ కార్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 0 నుండి 80% ఛార్జ్ చేయడానికి 40 నిమిషాలు టైం పడుతుంది. అలానే 15 నిమిషాలు ఎలక్ట్రిక్ కార్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల రేంజ్ అనేది మీరు పొందవచ్చు. కాకపోతే ఈ ఇంత రేంజ్ మీరు పొందాలంటే 70 కిలోవాట్ల ఛార్జర్ లేదంటే అంతకన్నా పవర్ ఉన్న ఛార్జర్ యూస్ చేస్తే ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సాధ్యమవుతుంది. ఇక మోటార్ స్పెసిఫికేషన్ చూసినట్లయితే ఇందులో 123 కిలోవాట్ల పిఎంఎస్ఎం మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. ఇది లిక్విడ్ కూల్డ్ పిఎంఎస్ఎం మోటార్ అనమాట. దీని టాప్ స్పీడ్ వచ్చి 160 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 8.6 సెకండ్లు చేరుకోగలదు. ఈ మోటార్ వచ్చి ఏకంగా 2500 న్యూటన్ మీటర్ల టార్క్ ని కూడా ఉత్పత్తి చేయగలదు. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 18 అంగుళాల ట్యూబ్లెస్ అలాయ్ వీల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 215x55 టైర్ విత్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. అలానే ఎలక్ట్రిక్ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 190 మిల్లీమీటర్లు. అలానే ఎలక్ట్రిక్ కార్ యొక్క వాటర్ వేడింగ్ రీడింగ్స్ చూసినట్లయితే 450 మిల్లీమీటర్లు. ఈ కార్ లో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక సేఫ్టీ పరంగా ఎలక్ట్రిక్ కార్ లో 6 ఎయిర్ బ్యాగ్స్ ని ఆఫర్ చేస్తున్నారు. అలానే 3 ELS సీట్ బెల్ట్స్ ని ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటు ఎలక్ట్రిక్ కార్ లో L2 ADAS ఫీచర్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. 20x ఫీచర్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. 360 డిగ్రీ కెమెరా అయితే ఉంది, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ అసిస్టెంట్ ఉంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఇలా 20x ఫీచర్స్ అనేవి ADAS ఫీచర్స్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకోటి సేఫ్టీ పరంగా చూసినట్లయితే BNCAP 5-star రేటింగ్ అయితే ఎలక్ట్రిక్ కార్ కలిగి ఉందని చెప్తున్నారు. అలానే 13% ఎక్కువ హై స్ట్రెంత్ స్టీల్ చాసిస్ అయితే ఎలక్ట్రిక్ కార్ లో యూస్ చేసామని చెప్తున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అంటే AVAS అండి, అకాస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ అనమాట. దీంట్లోనే ప్రత్యేకత ఏంటంటే ఎలక్ట్రిక్ కార్లు బాగా సైలెంట్ గా వెళ్తాయి కాబట్టి ఎప్పుడైతే ఒక 20 కిలోమీటర్ల పైగా స్పీడ్ లో వెళ్తున్నప్పుడు మరీ సౌండ్ లేకుండా ఉంటే కనుక ఒక చిన్నపాటి సౌండ్ అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. ఇది టాటా మోటార్స్ వాళ్ళు కొత్తగా రిలీజ్ చేసిన ఫీచర్. ఇక ఫీచర్స్ పరంగా చూసినట్లయితే ఆటో కర్టెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, ఫ్లష్ డోర్స్ ఆఫర్ చేస్తున్నారు, 500 లీటర్ల బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు, ముందు వైపు ఫ్రంట్ స్పేస్ కూడా ఇస్తున్నారు. దాంతో పాటుగా 35 చోట్ల స్టోరేజ్ ఏరియాస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక కార్ తో పాటుగా మీకు క్లౌడ్ కనెక్టివిటీతో పాటుగా కనెక్టివిటీ యాప్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మొత్తం 6-way కనెక్టెడ్ సీట్స్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. కస్టమైజబుల్ మూడ్ లైట్స్, పానోరామిక్ సన్రూఫ్ ఆఫర్ చేస్తున్నారు. 26 సెంటీమీటర్ల డిజిటల్ కాక్పిట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా నావిగేషన్, ఆటో హోల్డ్ ఫీచర్ కూడా ఇస్తున్నారు. దాంతో పాటుగా మనకు వాయిస్ కమాండ్స్ కూడా ఇస్తున్నారు. మన తెలుగు భాష కూడా మీరు వాయిస్ కమాండ్ అయితే చేయొచ్చు ఎలక్ట్రిక్ కార్ తో. ఇక కలర్స్ పరంగా చూసినట్లయితే ఎలక్ట్రిక్ కార్ లో మొత్తం 5 కలర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వైట్ కలర్, రెడ్ కలర్, ఎంపవర్డ్ ఆక్సైడ్, ప్యూర్ గ్రే మరియు వర్చువల్ సన్ రైజ్. ఇక చివరిగా ఎలక్ట్రిక్ కార్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే 44 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ స్టార్టింగ్ ప్రైస్ చూసినట్లయితే 17,49,000 రూపాయలు స్టార్ట్ అవుతుంది. అదే ఎలక్ట్రిక్ కార్ టాప్ ఎండ్ వేరియంట్ వచ్చి 19,29,000 రూపాయల వరకు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక 55 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కార్స్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 19,25,000 రూపాయలతో స్టార్ట్ చేస్తున్నారు. ఇక టాప్ ఎండ్ వేరియంట్ చూసినట్లయితే 21,99,000 రూపాయల వరకు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవి టాటా మోటార్స్ లాంచ్ చేసిన కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ పూర్తి వివరాలు అండి. ఈ ఎలక్ట్రిక్ కార్ని ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ప్రీ బుకింగ్ చేసుకోవాలనుకుంటే టాటా మోటార్స్ సంబంధించిన వెబ్సైట్స్లో అయితే మీరైతే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఇవి టాటా మోటార్స్ సంబంధించిన కర్వ్ ఈవీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చినట్లయితే మీ ఓనర్షిప్ రూమ్ మాతో షేర్ చేద్దామనుకుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనుక ఎంవీఎస్ ఆడో తెలుగు ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.